మార్కాపురం జిల్లా సాధించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా సాధన కమిటీ జేఏసీ నాయకులు ప్రకటించారు. జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రీల నిరాహార దీక్షలు శుక్రవారంతో 31వ రోజుకు చేరాయి. శుక్రవారం దీక్షా శిబిరంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర నాయకులు వైవి సుబ్బారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కాంతుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ జేఏసీ ఆధ్వర్యంలో ఇటీవల మంత్రులను కలిసి మార్కాపురం జిల్లాగా ప్రకటించాలని అందుకు వైఎస్ జగన్ ఒప్పించాలని మంత్రులను కోరినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు మాట్లాడుతూ గత 30 రోజులుగా ఉద్యమాలు చేపడుతున్న ప్రభుత్వ అధికారులు పాలకులు స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మార్కాపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కంభం బెస్తవారిపేట అర్థవేడు మండలం చెందిన విలేకరులు తదితరులు ఉన్నారు. ప్రకాశం జిల్లాలో జిల్లా కేంద్రానికి సుదూరంగా ఉండి బాగా వెనుకబడిన ప్రాంతమైన మార్కాపురం ప్రాంతాన్ని మార్కాపురం కేంద్రంగా జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఉద్యమం సాగుతుంది. ఈ ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరపున మేము బలపరుస్తున్నాం, ఆ ఉద్యమానికి మద్దతునిస్తున్నాం. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజల పాలనాపరమైన సౌకర్యార్థమే రాష్ట్రంలో జిల్లాల ఏర్పాటు జరుగుతుందని ముఖ్యమంత్రి గారు చెప్పే మాట నిజమైతే ఖచ్చితంగా మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు జరిగితేనే ఆ మాటకు అర్థం ఉంటుంది. రాజకీయ ఆలోచనతో రాజకీయ ఆపేక్షతో కాకుండా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఏమంటనే చొరవ తీసుకొని మార్కాపురం జిల్లా కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ డిమాండ్ను అంగీకరిస్తున్నారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటు పాలకపక్షం నుంచి కానీ ప్రజల నుంచి కానీ ప్రతిపక్షాల నుంచి కానీ ఎవరి నుంచి అభిప్రాయాలు సేకరించకుండా వ్యవహరించడం చాలా దారుణమైన విషయం. ప్రజాస్వామ్య